హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజన చౌదరి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతా ఉంది. యాక్చువల్ గా మేము అవగాహన యాత్ర అని అన్ని డివిజన్లు తిరిగేసాం. నియోజకవర్గంలో 22 డివిజన్లు ఉన్నాయి, 253 బూతులు ఉన్నాయి. ఈ రోజు నుంచి 2వ తడవ ప్రచారం మొదలు పెట్టాం. ఎందుకంటే మొదట అవగాహన కోసం మొత్తం తిరగడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రచారం మొదలు పెట్టాం. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నేను స్థానికుణ్ణి, కృష్ణాజిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పుట్టిన వాళ్ళు. నేనే కాదు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతలు అందరూ ఇక్కడి నుంచే పుట్టారు. మా నాన్నగారు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళటం, మళ్ళీ కనుకకి విజయవాడ రావడం, ఎవరైనా అదే పని చేస్తారు. నేను ఇక్కడే పుట్టాను, చిల్డ్రన్స్ మాన్స్కూల్లో చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేశారు. ఇక్కడ మా అనుకోకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న పాల ఫ్యాక్టరీలో కూడా మా ఫాదరు ఇంజనీర్గా పనిచేశారు. బాల్యం మొత్తం ఇక్కడే సాగింది. బాల్యం కాదు, మా నాన్నగారు ఉద్యోగం చేరింది ప్రకాశం బ్యారేజ్ మీద ఇంజనీర్గా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడే చేశారు. ఆ తర్వాత మా పై చదువులకు వెళ్ళినాం, వ్యాపారానికి వెళ్ళాం. మాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది ఇక్కడ 25 కిలోమీటర్ల దూరంలో. కాబట్టి స్థానికుడు, లోకలు, నాన్ లోకల్ అని ప్రత్యర్థులు ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి అర్థం లేదు, అది చెబుదాం అనుకున్నా. అయితే విజయవాడ పశ్చిమ అంటే యాక్చువల్ గా అభివృద్ధికి ఆమడ దూరం అంటారు. అలాగే మీరు ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు అనుకోవచ్చా? నేను 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి నేను రిప్రజెంట్ చేశాను. ప్రాతినిధ్యం వహించి ఎక్కిన గడప దిక్కుండా, దిగిన గడప ఎక్కకుండా ఢిల్లీలో అనేక పనులు చేయించడం జరిగింది. అప్పుడు అదే నేను చాలా చేశాను అనుకున్నా. నేను ఆ లిస్ట్ చదివితే చెమతాడంత ఉంటుంది. కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం పరిస్థితులు చూసినాక దుర్భర పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నాయని నా కళ్ళు తెరుచుకున్నాను. అసలు ప్రజాసేవ చేయాలంటే ఇలాంటి నియోజకవర్గాన్ని, ఇక్కడ ఎవరైనా మాట్లాడితే లోగడ వరపల్లి చిట్టి గారు కానీ, కేఎల్ రావు గారు కానీ అలాంటి వాళ్ళ పేర్లు చెప్తారు. అప్పుడు మన భారతదేశ పరిస్థితి ఏంటంటే నిధులు తక్కువ, టెక్నాలజీ లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ గత 25 సంవత్సరాల నుంచి చేసిన ఎమ్మెల్యేలు, ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎవరు కూడా నయా పైసా పని ఈ నియోజకవర్గానికి చేసిన దాఖలా కనపట్టలా. అంటే అసలు ఏమంటే అక్కడక్కడ అతుకులు బతుకులు వేశారు, ప్యాచ్ వర్క్ చేశారు, దెబ్బ తగిలిందంటే ప్లాస్టర్ వేశారు, దానికి పూర్తిగా మందు వేయలే. అట్లా ఈ నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఆ ప్యాచ్ వర్క్ మూతాన నియోజకవర్గ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంది పరిస్థితి. 2003లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోడ్డు విస్తరణ పనులు జరిగాయండి ఇక్కడ పశ్చిమలో. తర్వాత పట్టించుకున్న నాథుడు లేడు దానికి సంబంధించి. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత పుష్కరాల సమయంలో విస్తరణ పనులు జరగడం చూసాం మనం. మళ్ళీ కూడా అభివృద్ధి కుంటుపడింది అనేది ఒక టాక్ ఉంది. సో మీ దృష్టికి ఏమొచ్చాయి సమస్యలు? అసలు గత 5 సంవత్సరాల అరాచక పాలనలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి ఈ నియోజకవర్గం నుంచి కూడా ఆ పార్టీ వాళ్ళు పంపించేశారు, ఈయన కూడా వెళ్ళిపోతాం మంచిది అని అనుకున్నట్టున్నారు. ఏ ఒక్క పౌరుణ్ణి, ఏ ఒక్క ఓటర్ మహాశయుని అడిగినా సరే ఆయన్ని బూతులు తిడుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా గెలిచినాక ఆ విధంగా తిట్టించుకున్న వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు వినలా, నాకే తెలియదు. లంచాలు తీసుకోవటం అటువంటి ఆ విషయాలు నాకు నిర్ధారణ లేకుండా నేను ఊటినే, నేను ఆయన ప్రత్యర్థిని కాబట్టి ఆధారాలు లేకుండా నేను మాట్లాడతాం. సబబు కాదు, సంస్కారం కాదు అది. కానీ అభివృద్ధి వ్యవహారం మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ పౌరులు, ఓటర్స్ అందరూ కూడా చాలా చాలా అసహించుకుంటున్నారు. సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక ప్రజాప్రతినిధి. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో అన్నారు, ఒక ప్రజాప్రతినిధిని నమ్మకంతో ఎన్నుకున్నాక 5 సంవత్సరాలు విచ్చలవిడిగా చేస్తున్నారు, అలా కాకుండా రాజ్యాంగంలో ఒక సవరం తేవాలి, ఒక కమిటీ లేసి కొంతమంది కలిసి రీకాల్ చేయాలంటే చేసే వెసులుబాటు కల్పించాలని అది గుర్తొచ్చింది నాకు. ఆ వెసులుబాటు లేకపోవడం వలన 5 సంవత్సరాలు స్వైరవిహారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి మాత్రం అలాంటిది ఉండుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఈ ప్రజలందరూ డెఫినెట్ గా ఒక తీర్మానం చేసేవారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో 1000 కోట్ల నిధులు మంజూరు చేశారండి ఇక్కడ. సో ఆ నిధులకు తగ్గ డెవలప్మెంట్ జరిగిందా అంటే ఏం చెప్తారు? అంటే 2014 నుంచి మోడీ గారి హయాంలోనే జరిగింది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అందరి సహకారంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అక్కడ వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా, అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు విజయవాడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కి, విజయవాడకి గుంటూరు కొన్ని ప్రాంతాలకి కలిపి 1000 కోట్లు తెచ్చి ఇక్కడికి 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేయటం.
అప్పుడు 500 కాదు 1000 కోట్లు అవుద్దని అనుకున్నాం. ఇక్కడ 500 కోట్లు పనిచేసినాక చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అర్జీ పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ కొంత సపోర్ట్ చేయమని. ఆ చేసే తరుణంలో టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత 500 కోట్లు కూడా చాలా మంది కాంట్రాక్టర్లకి వీళ్ళు పనికి ఆ డబ్బును కూడా డైవర్ట్ చేశారని అంటున్నారు. 500 కోట్లలో కూడా డబ్బు ఇవ్వకపోవటం వలన అనేక పనులు అర్ధాంతరంగా సగంలో ఆగిపోయినాయి. సో ఆ నిధులు రావటంలో కూడా మీ పాత్ర ఉంది? ఆ నిధులు నా పాత్ర ఉంది అంటే నేను ఏ ఒక్కటి ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకున్న వాళ్ళకి నా బాధ్యత ప్రకారం ఆ రోజుల్లో అందరి సహకారంతో అటు అరుణ్ జైట్లీ గారు కానీ ఇటు వెంకయ్యనాయుడు గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరి సహకారంతో నేను చేయగలిగాను. ఆ తృప్తి ఉండేది ఈ 15 రోజుల క్రితం వరకు ఇన్ని చేశాను అన్ని చేశానని. కానీ ఈ 15 రోజులు 5 అసలు అది ఏమీ లేదు, అది నథింగ్. ఇక్కడ చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఇక్కడ ప్రజల పరిస్థితి చూస్తే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఏదన్నా ప్రజాసేవలో ఇప్పుడు ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించినట్లుగా కొండ మీద అమ్మవారి ఆశీస్సులతో నాకు ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఇదే మొదటిసారి రావటం. కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను నేను. అసలు వికసిత భారత్ అని మనం ప్రపంచమంతా చాటిస్తున్నాం. వికసిత భారత్ చాటించేటప్పుడు ముందు ఇలాంటి నియోజకవర్గాన్ని నేను కాయశక్తిలో ప్రయత్నం చేసి ప్రధానమంత్రి గారి నోటీస్తో తీసుకెళ్లి ఆయనకు చూపెట్టి అన్ని విధాలా ఇలాంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందే విధంగా నేను చేపించగలననేది నా నమ్మకం. ఇప్పుడు ఒకవైపు రైల్వే లైన్స్, మరోవైపు కొండ ప్రాంతం అండి, ఇంకోవైపు కాల్వలు, అభివృద్ధి అనేది ఒకవైపు జరగటం ఆగిపోతున్న పరిస్థితి, మరోవైపు ఏంటంటే ప్రజలు ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా విస్తరణ అనేది జరగట్లేదు. సో మీ వ్యూహం ఎలా ఉంది విజయవాడ పశ్చిమకి సంబంధించి? అంటే విజయవాడ పశ్చిమకి అతి తక్కువ వైశాల్యంలో అతి ఎక్కువ మనుషులు ఉన్నారు. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా ఉంది. ఇక్కడ 2.5 కిలోమీటర్ల రేడియస్ లో 300,000 మంది నివసిస్తున్నారు. అందులో 100,000 పైన కొండ మీద ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి సరైన రోడ్లు లేవు, సరైన మెట్లు లేవు. వాళ్ళు ఏదన్నా గ్యాస్ సిలిండర్ కానీ ఒక బస్తా బియ్యం తీసుకెళ్లాలన్నా వాళ్ళకి చాలా కష్టమైపోతా ఉంది. అది ఒక దుర్భర పరిస్థితి. తర్వాత రైల్వే జంక్షన్లు ఉంటాం, కొంత రైల్వే ల్యాండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ డివిజన్ గురించి కాదు కానీ ఈ నియోజకవర్గంలో రైల్వే వాళ్ళు కూడా అశ్రద్ధ వహించి బోర్డులంతా పొల్యూటెడ్ ఆయిల్ అంతా కూడా వదిలేస్తూ ఉన్నారు. దాని మూలాన కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ పాడైంది. ఇక్కడ ప్రతి డివిజన్లోనూ ఒక ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇప్పుడు ఏంటంటే అంతా డీసెంట్రలైజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎత్తులు పల్లాలు ఉండటం వలన కింద ఉన్నదానికి పైన సీవేజ్ వెళ్తే వెళ్ళదు వాటర్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ సిస్టంలో సీవేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ దాన్ని డీలింక్ చేసేయాలి. ఎందుకంటే అంతా తీసుకెళ్ళి ఇదివరకు రోజులు ఏంటంటే వెళ్ళి బందర కాలువలోను ఏలూరులో కాలువలోను వదిలేవారు. అది ఎన్వైరన్మెంట్కి చాలా మంచిది కాదు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అనేకం చేయొచ్చు. అవన్నీ చేసి ఈ మెట్ల మీదకి అట్లీస్ట్ మెటీరియల్ లిఫ్ట్లు పెట్టి కొంచెం వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది ఏమైనా తీసుకెళ్ళాలి. వాళ్ళ దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేట్ అనేది ఒక యాక్ట్ పాస్ చేసాం మనం పార్లమెంట్లో 2012లో. ప్రతి పిల్లవాడు పాప కానీ బాబు కానీ భారతదేశంలో పుట్టితే వాళ్ళకి చదువుకునే హక్కు కల్పించింది భారత రాజ్యాంగం ప్రకారం. కానీ ఇక్కడ దానికి వాళ్ళని మోటివేట్ చేయడం కానీ వాళ్ళకి దశ దిక్సూచి చేసేవాళ్ళు లేరు ఇక్కడ. ఇక్కడ స్కూల్స్ అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడితే యువత చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎనర్జీ ఉంది. వాళ్ళందరినీ కూడా మంచి పద్ధతిలో ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీ తోటి మిత్రులు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళు ఎలా ఉంది, సపోర్ట్ ఎలా ఉంది ఏంటి? అలాగే జనసేన నుంచి ఒక నేత కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి. సో అంత క్యాడర్ అంతా మీతోనే ఉందా? క్యాడరు బ్రహ్మాండంగా ఉన్నారు. అసలు ఆ నేత పేరు కూడా అనవసరం. ఎవరో వెళ్తుంటారు. ఇప్పుడు దోమ వస్తుంది, దోమను పంపించేయాలి కదా, దోమ కుట్ట ముందే పంపించేస్తాం కదా దాన్ని. అలా వెళ్ళిపోయింది. దాని గురించి అసలు మాట్లాడదాం అనవసరం. మాకు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ, అందులో అనుమానం లేదు. ఓల్డెస్ట్ పార్టీ ఇప్పుడు సర్వే అవుతుంది. 47 సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ పెట్టి. కాబట్టి వాళ్ళు నా మాతృ సంస్థ కూడా అదే, నా మాతృ పార్టీ, అక్కడించే వచ్చాను నేను. వాళ్ళు నేర్చుకుంది ఈ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. జనసేన పార్టీ బ్రహ్మాండంగా, అది యంగెస్ట్ పార్టీ, బ్రహ్మాండంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మానవతావాది, త్యాగమూర్తి, అందులో డౌటే లేదు. ఆయనకు ప్రజలకు ఏదో చేయాలనే కోరిక మాత్రం గట్టిగా ఉంది. ఆయనకు కూడా 3 పార్టీలు కలిసి మిత్రధర్మం ప్రకారం
వాళ్ళ సహాయం మేము తీసుకోవాలి, మా సహాయం వాళ్ళకి ఇవ్వాలి. సైకిల్, కమలం, గ్లాస్ ఎక్కడెక్కడైతే కంటెస్ట్ చేస్తుందో అన్ని కూడా గెలిపించి ఇప్పుడున్న ప్రభుత్వానికి అరాచక పాలన పారదోలాలి, మంచి పాలన తీసుకురావాలి అని అంటే ఇప్పుడున్న అధికార పార్టీకి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండకుండా ప్రజలు ప్రజా ఉద్యమం వచ్చి వాళ్ళని తరిమి కొడతారనే నా నమ్మకం. కొన్ని విమర్శలకి క్లారిఫికేషన్ అండి. రోడ్లు ఎన్ని ఉన్నాయో తెలీదు, అలాగే విమానాల్లో తిరిగేవాడు సుజనా చౌదరి, అతనికేం తెలుసు పశ్చిమ నియోజకవర్గం గురించి అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఎస్, నేను విమానాల్లోనే తిరుగుతాను. విమానం ఉన్న చోటల్లా, విమానం లేకపోతే కార్లో వెళ్తాం, దగ్గర ప్లేస్లో అయితే సైకిల్లో వెళ్తాం, లేకపోతే స్కూటర్లో కూడా వెళ్ళాలి. దేంట్లో అయినా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, గమ్యం ఎక్కడికి నాకు తెలుసు. విమానాల్లో తిరిగే వాళ్ళు అని అంటే ఆయన ఢిల్లీ విమానాల్లో కాక ఆయన ఉన్న బస్సులో కానీ రైల్లో కానీ వెళ్తాడో కనుక్కోండి. అలాంటి వాళ్ళకి ఆ రోడ్లు కానీ, ఆ గతంలో చేసిన ఎమ్మెల్యే కానీ ఎంపీగా వెలగబెట్టిన ఆయన కానీ ఒకప్పుడు దురదృష్టం. అంత దారుణమైన మనిషి అని మనం మేము ఎప్పుడు పక్కనే ఉండి ఇంట్లో దొంగను పట్టుకోలేమని అంటారు కదా, అలా జరిగిపోయింది. అది అది గతం కదా. అతని గురించి ఎంత నాకే సిగ్గేస్తుంది. అతని గురించి మీరు ఎవరైనా కానీ మీడియా వాళ్ళు ఎత్తుతుంటే కొన్ని ఒక 10 మంచి యాపిల్స్ అనుకుంటాం, మంచి కమలా పండ్లు అని తెస్తాం, ఒక కమలా పండు ఇలాంటిది వస్తుంటుంది. వాళ్ళ గురించి ఆలోచించకూడదు. కుళ్ళిపోయింది అది. కుళ్ళిపోయిన పరిస్థితుల్లో అతని పరిస్థితి మొదట్లో అనుకున్నాను, అయ్యో పాపం అతను ఇంత ఈ స్థితి పట్టిందే అని సానుభూతి. ఇప్పుడు అది కూడా లేదు. కుళ్ళిపోయిందని ఎవరు అన్రిపేరబుల్ లైట్ తీసుకున్నారు, లైట్ తీసుకోవాలా? అన్రిపేరబుల్, దాని గురించి అసలు మనం ఆలోచించకూడదు. ప్రజలు మీరు మీడియా టైం వేస్ట్, వదిలేసేయండి. రైట్, కమింగ్ టు పాయింట్, ఇప్పుడు ఇక్కడ మైనార్టీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారండి, 41,000 మంది ఉన్నారు ఓటర్స్. మైనార్టీ సోదరులకు ఎటువంటి హామీ ఇస్తారు? అలాగే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది మీకు. వాళ్ళకి వాళ్ళలో కొన్ని కొన్ని ఇవి ఉన్నాయి, లైక్ అపోహలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏం చెప్తారు? నాకు మైనార్టీలకి మెజార్టీకి తేడా లేదు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బాయి బాయిలోగా చక్కగా వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అపోహలు ఉంటే అన్ని నేను నివృత్తి చేస్తానే ఉన్నాను. సోదరులకు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ మైనారిటీ అంటే తక్కువ శాతం ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రొటెక్ట్ చేసేదానికే మేము ఉన్నాం, ప్రజాప్రతినిధులం. ఇప్పుడు వక్ఫ్బోర్డు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిటికీ సరిహద్దులకి కాంపౌండ్ వాల్స్ కట్టించడమా లేకపోతే ఫెన్సింగ్ వేపించడమా అది కూడా నేను చేపిస్తాను. ఎమ్మెల్యేగా చేపించి మైనారిటీ పిల్లలకి ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళకి మంచి మార్గంలో పెట్టాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అంటారు, మరి ఎంతమంది తెలుసో తెలీదు, ఎక్కువ బ్లేడ్ బ్యాచ్లు, గాంజాయి, దాంతో పిల్లల్ని ఊతరాన్ని పాడు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపల 4 రోజులు జైల్లో పెడితే కాదు, వాళ్ళకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ నడిపించి వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టాలి. రీహాబిలిటేట్ చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో. వాటికి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సెక్టర్లో అనేక కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీల దగ్గరికి అంతా వెళ్ళి భారతదేశం మొత్తం ఇంటర్నేషనల్గా కూడా కొన్ని ఫండ్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రజానీకానికి మార్గం వాళ్ళ ప్రమాణాలు పెంచాలని ఇంటర్నేషనల్లో చాలా ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళందరి దగ్గరికి తిరిగి తీసుకొచ్చి 22 డివిజన్లో 22 ఆఫీసులు పెట్టి ఎంపీ గారి ఆఫీస్కి ఇక్కడికి అనుసంధానం చేసి వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పనులేమో ఎంపీ గారితో చేపించి ఇక్కడ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో నేను అనుసంధానం చేపించి అన్నీ కూడా అంటే 5 సంవత్సరాల్లో ఈ ప్రజలకి నేను దత్తత చేస్తున్నాను. మా అమ్మగారు ఊరు పొన్నవరం అంతా అయిపోయినాక 3 మీటింగులు పెట్టా, ఇంకా ఏమన్నా కావాలా అని. ఏమీ అక్కర్లేదు, మీకు ధన్యవాదాలు, నమస్కారం పెట్టి నాకు సన్మానం చేసి పంపించారు. అంటే చిన్నది, అది దానికి ఒక 1000 వంతులు ఉంటుంది. ఇది అది చిన్న విలేజ్. ఈ నియోజకవర్గానికి కూడా ఇప్పటికీ కేఎల్ రావు గారు అందరు ఎలా చెప్పుకుంటున్నారో, సూర్యచంద్రులంత వరకు నా పేరు, మా కుటుంబం పేరు చిరస్థాయికి ఇక్కడ ఉండాలని, మా పార్టీ పేరు ఇక్కడ ఉండాలని, భారతీయ జనతా పార్టీ తరఫున మొదటి జెండా ఇక్కడ వేయాలని నా కోరిక. ఇక నగరాలు సామాజిక వర్గం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో వాళ్ళకి ఎటువంటి భరోసా ఇస్తారు, హామీ ఇస్తారు? ఎప్పటి నుంచో మేము వెనకబడి ఉన్నాము కొన్ని అంశాల్లో అనేది వాళ్ళకు ఉంది. వాట్ యు సే దీనికి? నగరాల సామాజిక వర్గం వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళు ఒక్కలే కాదు, వాళ్ళకు డెఫినెట్ గా వాళ్ళకి ఒక చరిత్ర ఉంది ఇక్కడ. ఆ చరిత్రని మళ్ళీ వాళ్ళు గర్వించుకునే విధంగా నగరాలకి సహాయం చేయటం, అన్ని వర్గాల వారికి
ఇక్కడ అందరూ ఉన్నారు, నగరాలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కాపులు ఉన్నారు, అదృష్టవశాత్తు కమ్మాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రజాసేవలో మత ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద నాయకుడు అనేవాడు రావటం కాదు. ప్రజాస్వామ్యంలో సమర్థవంతమైన నాయకులు రావాలి. కుల ప్రాతిపదిక మీద ఒక ముగ్గురు నిల్చుంటే ఆ కులం వాళ్ళు ఎక్కువేసేస్తే 25% ఓట్లతో కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు. అది కాదు, ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రతి సంస్కృతి, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి భాష ఇక్కడ ఉంది. వాళ్ళందరికీ వెళ్ళి నేను వాళ్ళ భాషల్లో మాట్లాడగలను. కొన్ని భాషల్లో హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ, ఇవన్నీ తెలుగు అయితే సరే సరే. కాబట్టి నగరాలనే కాదు, డెఫినెట్గా నగరాలు చాలా ఇంపార్టెంట్. ఇది రేపు కూడా చాలా ఇంపార్టెంట్ నాయకులు కొంతమంది చేరుతున్నారు భారతీయ జనతా పార్టీలో, కొంతమంది తెలుగుదేశం చేరుతున్నారు, కొంతమంది జనసేనలో చేరుతున్నారు. ఏ ఒక్క వర్గానికి ఎటువంటి రకమైన నష్టం జరగకుండా సామాజిక సమతుల్యం పాటిస్తూ సమగ్ర అభివృద్ధి చేస్తాం పశ్చిమ నియోజకవర్గానికి. అది మాత్రం నేను చెప్తున్నాను, అది ఛాలెంజ్. టీడీపీ ఇంతవరకు ఎవరైనా వచ్చి ఎవ్రీ వీక్లీ రిపోర్ట్ పెడతాం, మంత్లీ రిపోర్ట్ పెడతాం, దాంట్లో ఏమన్నా సలహాలు సంప్రదింపులు, నేనేం చెప్తున్నాను, ఆ సమస్య పోలో సమాధానం దేయంగి, ఆ సుజావు దేవ్ జోబీ ముద్దాయే ఆ ప్లేకేవ్ మేర పాస్, అది చెప్పేది. ఇంకోటండి, నా బ్యాక్గ్రౌండ్కి నేను 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు మా తాతగారి దగ్గర నుంచి చదువు చెప్పించుకున్నందుకు నా బ్యాక్గ్రౌండ్కి ఇది నిజంగా చిన్న ప్రాజెక్ట్. ఇది నేను ఆల్రెడీ పెట్టిన ప్రాజెక్ట్ చూస్తే అగ్గిపెట్టి, కానీ ప్రజలను చూస్తే నా మనసు కలిసిపోతా ఉంది. ఇది ఛాలెంజ్గా తీసుకొని చేసిన రోజునే నేను సంతోషంగా ఉంటాను. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, కానీ మనకంటూ మనం ఏం చేసామనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ప్రస్తుతానికి పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో పుట్టాను, ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి, బెజవాడ గడ్డ మీద. బెజవాడ ఒకప్పుడు చాలా గర్వంగా ఉండేది, రాజకీయాలకు రాజధాని అని, సినిమాలకు రాజధాని అని, వాణిజ్యానికి రాజధాని అని, రైల్వే జంక్షన్ అని. ఆ అంటే ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ప్రౌడ్ ఆఫ్ విజయవాడ, బెజవాడ అగైన్. అదే మీరు అన్నట్టు చాలా మందికి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకు సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అనేది. ఎనీహౌ, కమింగ్ టు పాయింట్, సుజనా చౌదరి ఎందుకు ఎంచుకున్నారు అంటే, నా రక్తంలో ఎప్పుడు ఛాలెంజ్ తీసుకోవడం, ఎప్పుడెవరు ఏ ఒక్క పరిస్థితికి నేను వ్యక్తిత్వాన్ని కాంప్రమైజ్ చేసుకుని ఏ ఒక్కరితోనూ ఏ ఇది చేయలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఒక రూపాయి వ్యాపారం ఎప్పుడూ చేయలే. రాజకీయాల్లోకి రాకముందు చేయాల, రాజకీయాల్లోకి వచ్చినాక చేయలే. నాకు భగవంతుడు కల్పించిన ఆశీర్వాదాలతో నాకు తెలివితేటలు, చదువు అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను చేయగలిగిన అన్ని ప్రయత్న లోపం లేకుండా పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి అన్నీ చేసి భారతదేశంలోనే ఒక మంచి నియోజకవర్గం మార్క్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మార్క్ క్రియేట్ చేయాలనేది నా టార్గెట్. కనీసం 175 నియోజకవర్గాలు ఒకటైతే మార్క్ క్రియేట్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. జూన్ 4వ తేదీన బ్యాలెట్ బాక్సులు, ఇప్పుడు బాక్సులు లేవు కానీ బ్యాలెట్ బాక్స్ అని మనం చెప్పుకోవాలనుకుంటే, బద్దలైన రోజున ఈ ప్రజల త్యాగ అందరూ చైతన్యంగా ఉన్నారు. ఇక్కడ కుల ప్రాతిపదిక మీదో, మత ప్రాతిపదిక మీదో, లేకపోతే వర్గాల మీదో వాళ్ళు ఓటు వేయరు అని నా నమ్మకం. వాళ్ళకి మంచి తెలివిగా ఉన్నారు, అక్షరాస్యత తక్కువ ఉన్న కొన్ని ప్లేసుల్లో అందరూ కూడా గ్యారంటీగా నమ్మి మా కూటమికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా డెఫినెట్గా రెపరెపలాడుతారు. ఓకే, ఇంకో ఫైనల్ పాయింట్ అండి, టీడీపీ ఒకసారి కూడా గెలవలేదు ఇక్కడ. సో అటువంటి టీడీపీతో కలిసి బీజేపీ ఈరోజు విజయవాడ పశ్చిమలో పోటీ చేయబోతుంది. సో ఏ మాత్రం గెలుస్తుందో చూద్దామని వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతిదానికి బాహుబలి అనే సినిమా ఇంతకుముందు ఎవరు తీల, బాహుబలి బదులు కొట్టిందా లేదా, కొట్టిందా లేదా, అది జరగబోతుంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. అంతకంటే ఏం లేదు. ఓకే, కమింగ్ టు థింగ్, ఎస్సీ సోదరులు ఏం చేయబోతున్నారంటే, ఎస్సీ సోదరులు అందరూ కూడా, మాదిగ మాల సోదరులు అందరూ కూడా నేను చాలా మందితో మాట్లాడాం, వాళ్ళ ఆత్మీయ సమావేశంలో కూడా వెళ్ళాను నేను. కాబట్టి మాలలది మాదిగలకు కూడా, వాళ్ళకి మాదిగలకి మాలలకి ఏంటంటే కేటగరైజేషన్ మూలంలో కొంచెం అపోహలు ఉన్నాయి. అపోహల మూలంలో వాళ్ళకి ఏమీ నష్టం జరగదని, వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుంటే దాన్ని కాపాడతామని పార్టీలతో మాట్లాడి సరిగ్గా వాళ్ళకి సరైన న్యాయం ఎట్టి పరిస్థితులు ఇప్పిస్తానని నేను మాట ఇచ్చాను. ఎస్సీస్ కానీ, ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా వాళ్ళకి ఆ సమస్య చెప్పుకోండి, నేను ఏం చేస్తున్నాను మీకు చూపెడతాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా, ఇంకొక నేను గమనించింది ఇక్కడ ఏంటంటే, ఎవరు కూడా నాకేంటి అని అడగట్లా, నా సందుకేంటి, నా డివిజన్కి ఏంటి, కాలనీ సమస్యలే, కాలనీ సమస్యలు మాకున్నది, మాకు స్కూలు, కాలేజీ, ప్రసూతి కేంద్రాలు లేవు ఇక్కడ.
దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇంత అంటే పెద్ద నగరంలో ఎందుకు నిర్లక్ష్యం? నేను పాత దాని గురించి నేను ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నా మంచిది. గతం గత, వర్తమానంలో ఇప్పుడు మనం చేయవలసింది ఎలక్షన్ లో అందరికీ చెప్పాలి, భవిష్యత్ ఏం చేయగలనో చెబుతున్నా. ఇప్పుడు భారతదేశంలోకి అత్యంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎయిమ్స్ వచ్చింది. ఎయిమ్స్ కి వెళ్లాలని కూడా ఈ నియోజకవర్గంలో చాలా మంది తెలియదు. ఇక్కడ ఒక సెంటర్ పెట్టాలి, ఎయిమ్స్ కి అవగాహన కల్పించాలి. ఇక్కడ ఒక స్టెబిలైజేషన్ సెంటర్ అని పెట్టాలి. ఇంకో పెద్ద ఎయిమ్స్ ఇక్కడ కట్టక్కర్లా. ఇక్కడ స్టెబిలైజేషన్ సెంటర్ కి ప్రతి డివిజన్ దగ్గర ప్రతి ఒక 20,000 మందికి ఒకటి ఒక సెంటర్ పెడితే అక్కడ నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడే పంపాలి అని. అంబులెన్స్ ద్వారా ఎక్కడొక ఎయిమ్స్ కి పంపిస్తే ఇక్కడి నుంచి అంత ఒక 20 నిమిషాలు జర్నీ. ఇలాంటివన్నీ చాలా టెక్నాలజీని వాడి నాకున్న తెలివితేటలతో అనేకం చేయొచ్చు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి నేను వెళ్ళి ప్రతి ఆఫీసర్ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలను. దమ్ము, ధైర్యం, సత్తా, కెపాసిటీ నాకుంది. సుజనా చౌదరికి బిజినెస్లు ఎక్కువ ఉన్నాయి, అలాగే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గంలో ఒకవేళ గెలిచినా అందుబాటులో ఉండరు అని వాళ్ళకి ఏం చెప్తారు? మీడియా వాళ్ళకి నేను ఇప్పటికి 100 సార్లు చెప్పాను, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. సుజనా చౌదరి బిజినెస్ నుంచి బయటకు వచ్చేది 15 సంవత్సరాలు అయింది. నా అదృష్టం ఏంటంటే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళకి అప్పచెప్పేశాం. మనకి ప్రజాసేవ నేను తీసుకున్నాను, ప్రజాసేవలు నాకు చేయటానికి బ్రహ్మాండంగా ఉంది. నేను సొంత డబ్బు ఖర్చు పెట్టగలను, 10 మంది దగ్గరికి వెళ్ళి దీనికి కావాలని చెప్పగలను. నా మీద ఒక అవినీతి కానీ ఒక ఇది కానీ ఏమీ లేదు. ఓకే, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమస్య లేదు. వ్యాపారంగా ఎంతమందికైనా ఇంకా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనేక మంది వ్యాపారస్తులు తయారు చేయగలను. ఇంకా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాం. మహిళలకు కూడా ఇంట్లో పనిచేసుకొని 4 డబ్బులు సంపాదించే వ్యవహారం కూడా చేస్తాం. సరే, సంక్షేమ కార్యక్రమాలు అనేక మనం పెట్టాము, సూపర్ సిక్స్ అని పెట్టాము, అవన్నీ వస్తాయి. అవి కాక వాళ్ళ కాలం మీద వాళ్ళకి ఆదాయం పెరిగే విధంగా అనేక చేయొచ్చు, అవన్నీ కూడా డెఫినెట్ గా చేపించి తీరుతాం. ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటి వరకు నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను ఒకటైతే ప్రతి ప్రజా నాయకుడు ఇప్పటి వరకు ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా తల ఉంచుకొని సిగ్గుపడవలసిన అవసరం అయితే ఉంది. ప్రజలకు తెలియకపోయినా ప్రజానాయకుడు తెలుసుకొని చేయవలసిన అవసరం ఉంది, చేయలేదు. కాబట్టి వాళ్ళ తరఫు నేను క్షమించమని అడుగుతాను. ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి ఓటు వేయమని అడుగుతున్నాను కాబట్టి మీరు ఓటు వేసి సైకిల్కి కమలానికి, కమలానికి సైకిల్కి ఓటు వేసి గెలిపించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ తడాక ఏంటో మేము చూపెడతాం. దయచేసి ఎవరు కూడా ఆ రోజు సెలవని లేకపోతే ఇంకోటి అని విస్మరించకుండా ఓటు ఒక మంచి హక్కు, ఆ హక్కుని ఆచితూచి గట్టిగా సమర్థవంతం చూసుకోండి. ఎవరు ప్రతినిధి ఎలా ఉన్న, ప్రత్యర్థులు ఎలా ఉన్నారు, మీకు కావాల్సిన ఎటువంటి రకమైన నాయకుడు కావాలి మీకు అనేది, పార్టీలు ఎటువంటి రకమైన పార్టీలు కావాలని చూసుకొని మీరు ఓటుని వినియోగించుకోమని కోరుతున్నాను. రైట్, ఒకసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను నగరానికి, అలాగే ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా సమస్య లేకుండా చేస్తాను, అలాగే ఆదర్శ నియోజకవర్గంగా ఈ విజయవాడ పశ్చిమని తీర్చిదిద్దుతానంటున్నారు సుజనా చౌదరి గారు.